నేడు మెదక్ జిల్లా బీజేపీ గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడికి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం తీరుపై నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని, నిరుపేదల ఇల్లు కట్టుకోవాలంటే ఎల్ఆర్ఎస్ పేరిట పేదల రక్తం తాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ఎల్ఆర్ఎస్ వెంటనే రద్దు చేయాలన్నారు. పేదకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వెంటనే ఇవ్వాలని, ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు నల్లాల విజయ్ కుమార్, నప్పగారి సుధాకర్ రెడ్డి, సంఘసాని సురేష్, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు సందీప్ రమాకాంత్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులు బెండే వీణ, ప్రియా బాలకిషన్ నాయక్, మాజీ జెడ్పీటీసీ మల్లప్ప, జిల్లా ఉపాధ్యక్షులు సత్యపాల్ రెడ్డి, ఆంజనేయులు యాదవ్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు యాదగిరి, రాజేందర్ యాదవ్, శివ నాయని ప్రసాద్, నందారెడ్డి పాల్గొన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పేసి కల్లిబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ మరి అతను ఫామ్ హౌజ్ అతను అన్ని కట్టుకుంటాడు, కానీ ఇక్కడ పేదలకు డబుల్ బెడ్రూమ్లు పక్కకు పెట్టేసి ఇంకా ఎవరైనా నిరుపేదలు వాళ్ళంతలు వాళ్ళు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎల్ఆర్ఎస్ పేరిట ఈ లేనోడి రక్తాన్ని పీల్చే ఈ స్కీమ్ను మరి వెంటనే రద్దు చేయాలి. మరి ఇస్తానన్న హామీని వెంటనే నెరవేర్చాలని చెప్పేసి మరి నువ్వు అధికారంలోకి వచ్చి 6 సంవత్సరాలు నరైనప్పటికీ ఒక 6 ఇళ్ళు కూడా ఇయ్యలేవు. మరి నీకేమన్నా బుద్ధుందా, సిగ్గుందా? మరి డబుల్ బెడ్రూమ్లు పక్కకు పెట్టినావు, ఎల్ఆర్ఎస్ పేరిట ఈ దోచుకునే ఏదైతే ఆలోచన ఉందో దీన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. నిజంగా గిట్ట నువ్వు డబుల్ బెడ్రూమ్ సంగతి పక్కకు పెడితే గరీబ్ ఎవడైనా ముత్యమంతా ఊర్లే 50 గజాలలో 60 గజాలలో ఇల్లు కట్టుకుంటాడు. ఇల్లు కట్టుకుంటే ఎడ కట్టుకుంటాడే, ఆయన పొలం ఎకరా ఉంటే అందులో మూలకు 60 గజాలు తీసుకొని కట్టుకుంటాడు. నువ్వు కట్టుకునేటటువంటి ఒక దానికి గిట ఎల్ఆర్ఎస్ పేరు మీద, నువ్వు అతనికి కట్టుకున్న దానికన్నా ఎక్కువ కాస్ట్ ఎల్ఆర్ఎస్ పేరు మీద 50,000 లక్ష రూపాయలు వసూలు చేసినట్టయితే నిజంగా ఊర్లే ప్లాట్ కొంటేనే 50,000 కాదే, నీకు 50,000 యాడికెళ్ళి కడతాడు. ఈ ఎల్ఆర్ఎస్ అంటే నువ్వు మారుమూల గ్రామాలలోకి వెళ్ళి తీసేసేసి నువ్వు ఏదైతే టౌన్లు ఉన్నాయో, మున్సిపాలిటీ టౌన్స్ ఉన్నది లేకపోతే మేజర్ టౌన్స్ ఉన్నాయి, నువ్వు వాటి మీద పెడితే సంతోషం, కానీ మారుమూల గ్రామాలలో ఎల్ఆర్ఎస్ తీసేయకపోతే నీ మెడలు వంచైనా మేము తీసేపిస్తామంటటువంటి ఒక విషయం గిట్ట గుర్తు చేస్తున్నాను.